హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు నా తరపు నుండి, నా ఛానల్ తరపు నుండి హ్యాపీ మహాశివరాత్రి. ఓకే నా ఫ్రెండ్స్, మీరు ఈ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇది శివరాత్రి రోజు వ్లాగ్, అంటే నిన్నటిది. ఇక అమ్మ కూరాడిని పూజిస్తుంది. ముందుగా సున్నం రాసుకుంది పైన కింద, ఇంకా బొట్లు పెట్టేసుకుంది. తర్వాత ఇట్లా కొద్దిగా ఆయిల్ తీసుకొని రాస్తుంది. ఆయిల్ రాస్తే మనం ముగ్గు, పసుపుతోని ముగ్గు వేస్తే అతుక్కుంటుంది. ఇలా ఆయిల్ రాసుకున్నాక ఇంకా శివరాత్రి రోజు ఇట్లా దేవుడి ఫోటోలు అన్నీ శుభ్రంగా కడుక్కొని ఇలా కూరాన్ని కూడా పూజిస్తారు. తర్వాత కొంచెం గంధంలో వాటర్ వేసుకుని ఇప్పుడు ఓం పెడుతుంది కూరాడి కుండకి. ఫస్ట్ పసుపుతో ముగ్గు వేస్తుంది. ఇంకా తొందరగా వేస్తే అతుక్కుంటుంది కదా అని వేసేస్తుంది ముందుగానే. మీరు శివరాత్రి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఓంని పెట్టుకుంటుంది అమ్మ. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము శివరాత్రి ఫెస్టివల్ని. ఇంకా ఈరోజు ఫెస్టివల్ రోజు చాలామంది ఫాస్టింగ్ ఉంటారు, ఏం తినకుండా ఓన్లీ పాలు అవే తాగుతారు. కూరాడిని పూజించడం అయిపోయాక పూజ రూమ్లో పెట్టేసింది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా అక్కడ పెట్టేసింది. నెక్స్ట్ జాగారపు కంచుళ్ళు ఉంటాయి కదా, వాటిని కూడా పూజిస్తుంది అమ్మ. ఒక చిన్న కంచుల్లో పసుపు తెల్లపిండి వేసుకొని వాటర్తో మిక్స్ చేసుకుంటుంది. దీన్ని పూతగంధం అంటారంట. ఇవే మనము ఈ కంచుళ్ళకి రాసుకోవాలి. చాలామంది ఈ కంచులను పెట్టుకోరు. ఇలా ఇవే శ్రేష్టం పెట్టుకోవడం వల్ల ఈ కంచుల్లే. వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది కదా, సో ఇలా మంచిగా కొత్త తెచ్చుకొని ఇలా పూతగంధం రాసుకోవాలి కంచుళ్ళకి. వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది కదా ఈ ఫెస్టివల్. ఇంకా ఇవే మనం కొనుక్కొచ్చుకొని పెట్టుకోవాలి. కొందరు రాగి దాంట్లో ముట్టిస్తారు, అట్లా చేయకూడదు. ఇలా చేస్తేనే చాలా శ్రేష్టం. ఇలా అన్నింటికి మన పూతగంధాన్ని రాసుకోవాలి కంచుళ్ళకి. తర్వాత ఇలా పసుపుతో బొట్లు పెట్టుకోవాలి, పసుపు కుంకుమతో అన్నింటికి. ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ అన్నింటికి బొట్లు పెట్టుకోవాలి. మీరు దేంట్లో ముట్టిస్తారనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే మా మమ్మీ ఎప్పుడు దీంట్లోనే ముట్టిస్తుంది కంచుళ్ళలో. మట్టితో చేసిన ప్రమిదలలో పెడితే చాలా శ్రేష్టం అంటారు. ఇంకా రాగి దాంట్లో పెట్టొద్దు, గుర్తు పెట్టుకోండి మీరు కూడా. మూతుకాకులలో పెట్టాలి కదా, ఇక్కడ మూతుకాకులు అవైలబుల్గా ఉన్నాయి. అందుకే పేపర్ ప్లేట్స్ తీసుకొని దాంట్లో బియ్యం వేసుకుంటుంది. రెండు కంచుళ్ళు పెడతాం కదా, నా 4 2 2 పెట్టాలి కదా, సో బియ్యం వేసుకుంటుంది ఫస్ట్. తర్వాత వాటి మీద తమలపాకులు పెడుతుంది. తమలపాకు చెట్టు మా ఇంట్లో ఉంది, చాలా పెద్దగా వస్తాయి ఆకులైతే. మీ ఇంట్లో ఉందా తమలపాకు చెట్టు? మా ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంది, చాలా బాగా వస్తాయి ఆకులైతే తమలపాకు చెట్టుకి. ఇలా తమలపాకులు పెట్టుకున్నాక ఇందాక మనం పుదించి పెట్టుకున్న కంచులన్నీ పెట్టుకోవాలి. ఇలా జోడించి రెండు రెండు అండి. గోబీ పువ్వు అంటారు దీన్ని. శివునికి ఇది చాలా ఇష్టమైన పువ్వు. ఏది లేకపోయినా ఈ పువ్వు పెట్టినా సరిపోతుంది. ఇంకా పత్రి, ఇంకా 3 3 ఆకులు ఉంటాయి కదా పత్రి, అవన్నీ తీసుకొని పెట్టుకోవచ్చు. మందారం ఆకులు,
మూడు మూడు ఉన్నవి దేవుడికి పెట్టొచ్చు. ఇలా గోపి పువ్వును తీసుకుంటూ మొత్తం పెట్టాలి. గోపి పువ్వుతో మనం హోలీకి కూడా కలర్ ప్రిపేర్ చేసుకోవచ్చు, మీకు తెలుసా? ఇలా అన్నిటినీ పెట్టుకోవాలి. ఇలా గోపు పెట్టుకున్నాక ఇప్పుడు మనం కంచులలో వత్తులు వేసుకుందాం. మీ ఇంట్లో ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా మీరు మహాశివరాత్రిని? వత్తులు వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ పోసుకోవాలి. తర్వాత మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, ఇట్లా దేవుడికి పెట్టాలి. మీ దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే అవి పెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొక్కజొన్న కంకులు, ఫ్రూట్స్ అన్నీ పెట్టుకోవాలి. ఇవి శనగకాయలు, శనగకాయలు కూడా పెడతారు చాలామంది. మనం ఇప్పుడు ఫ్రూట్స్ పెట్టుకున్నాము, యాపిల్స్, సంత్రా. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ పెట్టుకోండి, మీ ఇష్టం అది. తర్వాత అరటి పండ్లు కూడా పెట్టుకుంటున్నాము. ఉన్న వాటితో సర్ది పెట్టుకోవాలి. మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము పెడుతున్నాము. తర్వాత సంత్రా పెట్టుకోవాలి, తర్వాత యాపిల్స్, అవన్నీ పెట్టుకోవాలి. కందగడ్డ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మనం ఇప్పుడు దీపాలను వెలిగించుకోవాలి. చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో, కళ వచ్చేసింది కదా. ఇలా వెలిగించుకుంటేనే ఇప్పుడు మనం మంగళహారతిని కూడా వెలిగించుకోవాలి. ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. తర్వాత నైవేద్యం కోసం ఇప్పుడు ఫ్రూట్స్ పెడుతున్నాము, అంగూర్లు. ఇది ఏంటంటే పల్లిపిండి, ఇది స్వీట్ నైవేద్యం కోసం పెడుతున్నాము. తర్వాత నువ్వుల పిండి కూడా పెడుతుంది అమ్మ, చాలా బాగుంటుంది. నువ్వుల పిండి, పల్లిపిండి అనేది చాలా హెల్దీ కూడా. కందగడ్డ అనేది చాలా హెల్దీ ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే. ఇలా ఇప్పుడు మనం పచ్చి కందగడ్డ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నైవేద్యం కోసం ఉడకపెట్టిన కందగడ్డ పెట్టుకోవాలి. తర్వాత సిర కూడా పెట్టుకున్నాము. నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. బాయ్.